ఎలా ఉందన్నా? భయ్యా గారికి సినిమా, సాయి పల్లవి గారి సినిమా చూసాను, చాలా బ్రహ్మాండం ఉంది. అది సినిమా అనుకొని వచ్చాను, కానీ అది సినిమా కాదు, ఒక ఆడపిల్ల జీవిత చరిత్ర. ఇటీవల కాలంలో చూసుకుంటే అత్యాచారాలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక రకాల అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటికి పరిష్కార మార్గం ఎదిగే విధంగా ఒక మంచి మెసేజ్ ఉన్నది ఈ సినిమా. ఆడపిల్ల పుట్టిన ప్రతి ఒక్క ఆడపిల్లకు చూడాల్సిన సినిమా, అలాగే ఆడపిల్లని కానీ కన్నా ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు నిజ జీవితంలో జరిగే సంఘటనలు ఎత్తుకోవడంలో సాయి పల్లవ్ గారు నెంబర్ వన్, అందుకనే తన ఫ్యాన్ అయ్యాము. కాకపోతే భయ్య ఇందులో డ్యాన్స్ అనేది లేదు, ఆ డ్యాన్స్ కూడా బ్రహ్మాండంగా వేసింది. ఇందులో ఓన్లీ స్టోరీ, లైఫ్ స్టోరీ. స్టోరీ లైన్ ఏంటి భయ్య? స్టోరీ అనేది పాప, ఒక 8 సంవత్సరాల పాప, మన పాపల గురించి చెప్తారు, వస్తారు, ఉద్యోగంలో జరుగుతాయి. అదే సినిమాలో జరిగింది. పాప స్కూల్ పోయి వస్తుంటే ఒక 4 అబ్బాయిలు అత్యాచారం చేస్తారు. ఆ 4 అబ్బాయిలని పట్టుకోవడంలో మొత్తం సెర్చ్ చేసేసి లాస్ట్ ఇచ్చబడే స్కూల్ ప్లాన్. మంచి మెసేజ్ వారంట్ మంచి మెసేజ్. ఇప్పుడు చూడదగ్గ మూవీ, సినిమా మూవీ ఉంది కదా, దానికి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. జై భీమ్ అంటే ఎవరి టాలెంట్ వాళ్ళది భయ్య, ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీస్తారు సినిమా. సినిమా కథలు నిజమైన జీవిత స్టోరీ, లైఫ్ స్టోరీ ఎత్తుకోవడంలో, కథలు ఎత్తుకోవడంలో సాయి పల్లవి గారు నెంబర్ వన్. చాలా బ్రహ్మాండం సూపర్ భయ్య సినిమా. ఇలాంటి సినిమాలు మేడం గారే ధైర్యం చేస్తారు. ఇటీవల కాలం చూసుకుంటే మగ ఆడలందరికీ హీరో కనిపిస్తారు మేడం. పవన్ స్టార్ మొగలలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడవల్ల అంటే సాయి పల్లవి గారు, లేడీ పవన్ కళ్యాణ్. డైరెక్షన్ కొత్తగా ఉందా, కొద్దిగా రొటీన్గా ఉందా? అంటే ఇది తమిళ సినిమా భయ్య, తమిళ సినిమా తెలుగులో డబ్బింగ్ చేశారు. ఇంకా తెలుగులో రకంగా చూస్తే ఇంకా కొంచెం బాగుండేది, ఎందుకంటే ఇప్పుడు అక్కడ నటించిన నటులు అక్కడికి ఇక్కడికి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మన తేడా ఉంటుంది కదా, అందుకొచ్చి కొంచెం తేడా అనిపించింది. కథానాయకులు దాంట్లో నటించిన యాక్టర్లు కూడా అందరూ తమిళ. ఓవరాల్గా అందరూ చూడొచ్చా మూవీ? ఆడపిల్ల పుట్టిన దేశంలో ఆడపిల్ల పుట్టిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, తప్పకుండా చూడాల్సిన సినిమా. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూడాలి, చాలా బ్రహ్మాండం. ఓవరాల్గా సూపర్ మూవీ, సూపర్ సినిమా, బ్రహ్మాండం, సూపర్ సూపర్.